యోగి సలహా. గోపయ్య అనే యువకుడికి జమీందారు గారి దివాణంలో చిన్న ఉద్యోగం దొరికింది. దాంతో వాడికి పెళ్లి సంబంధాలు రావడం, కమల అనే కాస్త కలవారి ఇంటి పిల్లను పెళ్ళాడడం జరిగిపోయింది. కమల కాపురానికి వస్తూనే ఆస్తిపరురాలైన పొరుగిళ్ళ ఆడవాళ్లను చూసి వాళ్లలాగే తనకు నగలు, ఖరీదైన చీరలు కావాలంటూ గోపయ్య మీద పోరు ప్రారంభించింది. ఇంట్లోని పోరుతో విసిగెత్తిపోతున్న గోపయ్య దివాణం పనుల్లో శ్రద్ధ చూపకపోవడంతో అతన్ని పనిలో నుంచి తీసేశారు. దాంతో వాడికి జీవితం మీద రోత పుట్టింది. ఈ పరిస్థితుల్లో వాడున్న గ్రామానికి సచ్చిదానందుడని యోగి వచ్చాడు. గోపయ్య ఒక సాయంకాలం వేళ యోగిని దర్శించి, "స్వామి, నా భార్య పరమ గయ్యాళి. ఈ జీవితంలో విసిగి వేసారిపోయాను. తమరు యోగసిద్ధులు అని విన్నాను. నాకు వేరే జన్మ ప్రసాదించండి. నన్ను మనిషిగా మాత్రం మళ్ళీ పుట్టించకండి" అన్నాడు. అందుకు యోగి చిన్నగా నవ్వి, "ఇంతకు నీ జీవిత శేషం ఎలా గడపదలుచుకున్నావు నాయనా?" అని అడిగాడు. గోపయ్య జవాబు ఇవ్వకపోయేంతలో గాలితాకిడికి యోగి వాడు కూర్చున్న చోట ఉన్న పొగడ చెట్టు కొన్ని పూలన్నీ వాళ్ళిద్దరి మీద రాల్చింది. గోపయ్య సువాసనలు వెదజల్లుతున్న పూలకేసి చూస్తూ తను పువ్వుగా పుట్టాలని ఉందని చెప్పాడు. యోగి వాణ్ణి కళ్ళు మూసుకోమని వాడి నుదుటి మీద వేళ్లతో రాశాడు. గోపయ్య పువ్వుగా పుట్టాడు. వాడిలో క్షణంపాటు ప్రాణానికి ఎంతో హాయిగా ఉంటుందనిపించింది. కానీ అంతలోనే వాడిని భయం పట్టుకుంది. తను ఉన్న చెట్టుకు నీరు అందకపోతే ఏ ఆడపిల్లో కోసి గొంతుకు దారం బిగించి మాలగా మార్చి మర్నాడు వాడిపోగానే చీపురుతో వీధుల్లోకి తుడిచి పారేస్తే, వాడు వణికిపోతూ కెవ్వుమని అరిచి కళ్ళు తెరిచే సమయంలో పక్కన ఉన్న చెట్టు కొమ్మ మీద ఉన్న పావురం ఒకటి రెక్కలను టపటపలాడించటం వినిపించింది. వాడు వెంటనే యోగితో, "నన్ను పువ్వుగా పుట్టించవద్దు, పక్షి జన్మ ప్రసాదించండి" అన్నాడు. "తదాస్తు" అన్నాడు యోగి. మరుక్షణం గోపయ్య పావురంగా మారి దూరంగా ఎగిరిపోయి ఒక చెట్టు కొమ్మ మీద వాలాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన బోయవాడొకడు వాడి మీద బాణం వదిలాడు. బాణం గురితప్పి పక్క కొమ్మకు తగిలింది. గోపయ్య ఈసారి మరింత పెద్దగా అరిచి యోగితో, "స్వామి, ఈ పక్షి జన్మ నాకు వద్దు. ప్రమాదాల పుట్ట. ఏ మేకగానో గొర్రెగానో పుట్టించండి. హాయిగా పచ్చిక బయళ్లలో మేస్తూ ఆనందంగా జీవితం గడిపేస్తాను" అన్నాడు. యోగి మృదువుగా గోపయ్య భుజం తట్టి, "నాయనా, మేక లేక గొర్రె రూపంలో ఉన్న నిన్ను కటిక వాళ్ళు సుఖంగా బ్రతకనిస్తారా?" అన్నాడు. అది వింటూనే గోపయ్య యోగి కాళ్ళ మీద పడి, "స్వామి, నన్ను నన్నుగానే ఉండనీయండి" అన్నాడు. యోగి తృప్తిగా తలాడించి, "నాయనా, నేను నిన్ను పువ్వుగాను మార్చలేదు, పావురంగాను మార్చలేదు. అలా మార్చే శక్తి నాకు లేనూ లేదు. అయితే ఆయా జన్మల అనుభూతి మాత్రం ఒక క్షణకాలం నీకు కలిగేలాగా చేశాను. ఇక నుంచైనా జీవితాన్ని గురించి వాస్తవ దృష్టి అలవరుచుకో. పట్టుదలతో సామధానోపాయాలను ఉపయోగిస్తే నీ భార్య గయ్యాళితనాన్ని సరిదిద్దవచ్చు. అలాగే ఎక్కడైనా ఉద్యోగం కూడా నిజాయితీగా తగినంత శ్రద్ధతో చేస్తే ఎంతకాలమైనా నిలుపుకోవచ్చు" అని సలహా ఇచ్చాడు. గోపయ్య యోగికి సాష్టాంగ నమస్కారం చేసి తృప్తి చెంది ఇంటికి చేరుకున్నాడు. 1000 రూపాయల చొక్కా. బ్రహ్మయ్య భోగన్న పోలవరంలో ఉంటున్నారు. ఇద్దరు కాయ కష్టం చేసేవారు. కొన్నాళ్లకు పోలవరంలో కరువొచ్చింది. బ్రహ్మయ్యకు భోగన్నకు పని లేకుండా పోయింది. బ్రతుకు తెరువు వెతుక్కుంటూ ఇద్దరు పట్నం వెళ్లారు. అక్కడ అన్నీ కలిసి రావడంతో 7 తిరగకుండానే బోలెడు డబ్బులు కూడా కూడబెట్టారు. అప్పుడు భోగన్నకు పోలవరం వెళ్ళి తన వైభవం చూపించుకోవాలనిపించింది. బ్రహ్మయ్యను అడిగితే సరే అన్నాడు. "ఊరికి ఉత్త చేతులతో ఏం వెళతాం? తెలిసిన వాళ్లకు కానుకలు తీసుకుని వెళితే బాగుంటుంది" అన్నాడు బ్రహ్మయ్య. ఇందుకు భోగన్న సరేనన్నాడు. ఇద్దరు కలిసి పట్నంలో సంతకు వెళ్లారు. బ్రహ్మయ్యకు పోలవరంలో 10 స్నేహితులున్నారు. వాళ్ల కోసం వాడు 10 వస్తువులు కొన్నాడు. 100 రూపాయల ఖర్చయింది. భోగన్న మాత్రం అవేమీ కొనకుండా, "నువ్వు చాలా చిన్న వస్తువులు కొన్నావు. పట్నంలో మన హోదా ఏమిటో వాళ్లకు తెలియాలంటే ఖరీదైన వస్తువులు కొనాలి" అన్నాడు బ్రహ్మయ్యతో.
నేను కొన్న వస్తువులు నా హోదాను తాహతును తెలియజేస్తాయి. ఇంతకంటే ఎక్కువ ఖరీదువి నేను కొనలేను అన్నాడు బ్రహ్మయ్య నిర్మోహమాటంగా. మిత్రులిద్దరూ సంతలు కాసేపు తిరిగాక ఒక్కచోట వ్యాపారికొకడు, అయ్యో ఇంత పెద్ద పట్టణంలో నా దగ్గరకు సరుకు కొనే ధనవంతుడే లేడా అంటూ అరుస్తున్నాడు. బోగన్న వ్యాపారిని పలకరించి సరుకు చూపించమన్నాడు. వ్యాపారి చొక్కా ఒకటి చూపించి, ఈ గుడ్డ చీనా దేశం నుంచి వచ్చింది, ముట్టుకుంటే చాలు పట్టుపరుపును తాకినట్టు ఉంటుంది, దీనిని అరబ్ దేశపు దర్జీ ఎంతో చాతుర్యంతో చక్కగా కుట్టాడు. దీని మీద ఉన్న పూల బొమ్మలన్నీ వెండి బంగారు దారాలతో కొట్టబడ్డాయి. అక్కడక్కడ ముత్యాలు పొదిగిన ఈ చొక్క 10,000 రూపాయలు విలువ చేస్తుందనుకోండి. నేను 1,000 రూపాయలకు అమ్ముతున్నాను అన్నాడు. చొక్కా 1,000 రూపాయల తీరుబడిగా కూర్చునే మహారాజులకు జమీందారులకు చూపించు ఇలాంటివి, సంతకు తీసుకురాకు మరి అన్నాడు బ్రహ్మయ్య. అయితే బోగన్న మాత్రం వెంటనే ఆ చొక్కాను బేరమాడాడు. 1,000 రూపాయలకు 1 పైసా కూడా తగ్గరన్నాడు వ్యాపారి. బోగన్న తన వద్ద ఉన్న డబ్బు లెక్క పెడితే 900 ఉంది. బ్రహ్మయ్య దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకొని బోగన్న ఆ చొక్క కొనేశాడు. ఇంత ఖరీదైన చొక్క ఎవరికోసం? పోలవరం గ్రామాధికారికి కానీ ఇద్దామనుకుంటున్నావా? ఆయన మనకెప్పుడైనా ఉపకారం చేశాడా ఏమన్నానా? ఇంకెవరికిద్దామనుకున్నావు? ఇది తొడిగే తాహత ఎవరికుంది అంటూ అడిగాడు బ్రహ్మయ్య ఆశ్చర్యం పట్టలేక. బోగన్న చిన్నగా నవ్వి, ఇంకొకరి కోసం 1,000 రూపాయలు ఖర్చు పెట్టే వెర్రివాణ్ణి కాను. ఈ చొక్కా కోసం మన ఊళ్ళో ఈ చొక్కా వేసుకొని తిరిగానంటే ఊరు ఊరంతా నా హోదాను తలుచుకొని విస్తుపోతుంది అన్నాడు. అందుకని ఒక్క చొక్కా కోసం 1,000 రూపాయలు తగలేస్తావా? ఇది తొడుక్కుంటే నీకేం సంతోషం? అంత డబ్బు పోయిందన్న బాధ గుర్తు చేయడానికి పనికొస్తుంది అన్నాడు బ్రహ్మయ్య. బ్రహ్మయ్య, నీకు సుఖపడటం తెలియదురా. ఎదుటివాడి కోసం ఎంత ఖర్చు పెట్టినా వాడికి తృప్తి ఉండదు, నీకు గౌరవం లభించదు. నీకోసం డబ్బు ఖర్చు పెట్టుకో, నీ హోదా పెరుగుతుంది, అంతా నిన్ను గౌరవిస్తారు. ఇది గుర్తుంచుకో, సుఖపడతావు అంటూ బోగన్న బ్రహ్మయ్యకు నీతిబోధ చేశాడు. ఏది ఏమైతేనేం, అనుకున్న రోజుకు మిత్రులిద్దరూ పోలవరానికి బయలుదేరారు. ఊళ్ళో ప్రవేశించే ముందు పొలిమేరలోని చెరువు దగ్గర ఆగిపోయాడు బోగన్న. అక్కడ స్నానం చేసి 1,000 రూపాయల చొక్కా ధరించి అప్పుడు ఊళ్ళో ప్రవేశిస్తానన్నాడు వాడు. బ్రహ్మయ్య మాత్రం వెంటనే ఊళ్ళోకి పోయి తనకు తెలిసిన వాళ్లను కలుసుకొని పట్నం నుంచి తెచ్చిన కానుకలిచ్చాడు. అంతా వాణ్ణి బాగా ఆదరించి బోగన్న గురించి అడిగారు. బోగన్నకేం, మన ఊళ్ళో వేసుకు తిరగడానికి వాడు 1,000 రూపాయల చొక్కా కొన్నాడు తెలుసా అన్నాడు బ్రహ్మయ్య. బోగన్న వెనకాలే వస్తున్నాడని తెలిసి కొందరు వాణ్ణి చూడ్డానికి ఊరి పొలమేర దాకా వెళ్ళారు. అప్పటికి వాడి స్నానం పూర్తయింది, కొత్త చొక్కా వేసుకున్నాడు. ఊళ్ళో వాళ్ళు బోగన్నను చుట్టుముట్టి, నువ్వు 1,000 రూపాయల చొక్కా కొన్నావని బ్రహ్మయ్య చెప్పాడు, అంత ఖరీదైన చొక్కా ఎలా ఉంటుందో చూడాలని ఉంది, ఒకసారి చూపించు అన్నారు. బోగన్న చిన్నబుచ్చుకొని, చూస్తే తెలియడం లేదు, ఇప్పుడు నేను వేసుకున్న చొక్కా అదే అన్నాడు. ఊళ్ళో వాళ్ళు చొక్కాను దగ్గర నుంచి పరీక్షగా చూశారు. వాళ్లలో ఒకడు, పట్నంలో మోసగాళ్ళు ఎక్కువని విన్నాను, ఈ చొక్కా 1,000 రూపాయల, చూడ్డానికి చాలా మామూలుగా ఉంది బోగన్న, నువ్వు అబద్ధం చెప్తున్నానను సంతోషిస్తాను, ఈ చొక్కా కోసం మన ఊరివాడు 1,000 రూపాయలు పోగొట్టుకున్నాడంటే భరించలేను అన్నాడు. బోగన్న కాస్త బాధపడుతూనే చొక్కా కొన్న వెండి బంగారు దారాల గురించి ముత్యాల గురించి చెబితే ఊరివాడు నమ్మలేనన్నట్టు ముఖం పెట్టి, ఏమో ఇవి చూడడానికి తెలుపు నలుపు దారాల్లా ఉన్నాయి, నువ్వు ముత్యాలంటున్నవి గాజు పూసల్లా ఉన్నాయి, అవి నిజంగా వెండి బంగారు దారాలు ముత్యాలు అయితే మాత్రం ఏం లాభం, చెబితే తప్ప ఎవ్వరికీ తెలియవు, ఇలాంటి చొక్కాను 100 రూపాయలతో తయారు చేసుకోవచ్చు, ఇప్పుడైనా ఒప్పుకో, నువ్వు మాతో అబద్ధం చెబుతున్నావు కదూ అన్నాడు. అప్పుడు బోగన్న వాళ్లతో కలిసి ఊళ్ళోకి వెళ్ళి బ్రహ్మయ్యను సాక్ష్యం చెప్పమన్నాడు. బ్రహ్మయ్య ఆ చొక్కా ధర 1,000 రూపాయలని చెప్పగానే అందరూ, అయితే నువ్వు
పక్కనే ఉండి బోగన్న నష్టపోయేలా చేశావన్నమాట. ఒకే ఊరి వాళ్ళు ఇలాగైనా ఉండడం, పట్నం వెళ్ళాక మీరిద్దరూ బాగా మారిపోయినట్లున్నారు. ఇక్కడున్న మాకోసం కానుకలు తెచ్చిన వాడివి, అక్కడ నీతో పాటు ఉన్న మిత్రుడు కళ్ళెదుట మోసపోతుంటే చూస్తూ ఊరుకున్నావా అంటూ బ్రహ్మయ్యను తప్పుపట్టారు. అందులో బ్రహ్మయ్య తప్పు లేదని, తను కావాలని ఆ చొక్కా కొనుక్కున్నానని వాళ్లకు బోగన్న చెప్పి, మీకు ముందుగా బ్రహ్మయ్య ద్వారా తెలియడం వల్ల చొక్కా గురించి ఏమేమో ఊహించుకున్నారు. అసలు చొక్కా చూశాక నిరుత్సాహపడ్డారు. ఏమీ తెలియని వాళ్ళు ఈ చొక్కాను చూస్తే మూర్చపోయేనంత పనిచేసేవాళ్ళు అన్నాడు. బోగన్న తన చొక్కాతో ఊరంతా తిరిగి ఎందరినో కలుసుకొని వచ్చాడు. కొందరు వాడి చెప్పుల గురించి అడిగారు, కొందరు వాడి చేతిలో ఉన్న కర్ర గురించి అడిగారు, కొందరు పట్నం వెళ్ళాక వాడి నడక మారిందన్నారు, కొందరు వాడి మీసాలు జమీందారి గారి పెద్ద కొడుకు మీసాలతో సరిపోగలవన్నారు. అయితే ఒక్కరూ చొక్కా గురించి అడగలేదు. నోరు విడిచివాడు కొందరిని చొక్కా ఎలా ఉందని అడిగితే పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పి ఊరుకున్నారు. ఊళ్ళో 2 రోజులుండి మిత్రులిద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు. ఇద్దరికీ తెలిసిన వాళ్ళు కొందరు బోగన్నను ఒక కంట కనిపెడుతూ ఉండు అని సలహాలిచ్చారు బ్రహ్మయ్యకు. బోగన్నతో, ఒరే సంపాదించిన డబ్బును వృధా చేసుకోకు, బ్రహ్మయ్య తెలివైనవాడు, వాడి సలహాలు తీసుకొని బాగుపడు అని హితవు చెప్పారు. పట్నం వెళ్లే దారిలో బోగన్న, మన ఊరి వాళ్ళు స్వార్థపరులు, నువ్వు వాళ్ల కోసం కానుకలు తెచ్చావు కదా, నిన్ను పొగిడారు, నేను నా గురించే ఖర్చు పెట్టుకున్నాను కదా, అందుకనే నన్ను ఎంతగానో చిన్నబుచ్చారు, మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టను అన్నాడు బ్రహ్మయ్యతో. బ్రహ్మయ్య నవ్వి, నీ గురించి నీకే తెలియని వాడివి, మన ఊరి వాళ్ళనేం అర్థం చేసుకుంటావు, నువ్వు 1000 రూపాయల చొక్కా నీకోసం కొనుక్కున్నావా, ఇతరుల మెప్పు కోసం కొన్నావు, నీకోసమే కొనుక్కుంటే అది తొడుక్కుని సంతోషించేవాడివి, ఇతరులు దాని విలువ గుర్తించకపోతే నీకు చిన్నతనం అనిపించింది, ఇతరుల మెప్పు కోసం వంటి మీదుండే చొక్కాకు 1000 రూపాయలు ఖర్చు చేసే బదులు ఇతరుల కోసమే 10 రూపాయలు ఖర్చు చేస్తే నీవు కోరిన మెప్పు చక్కగా లభించేది కదా, ఆలోచించు, ఇతరుల కోసం ఏమీ చెయ్యకుండా వాళ్లను స్వార్థ పరులనడం న్యాయమా అన్నాడు. బోగన్నకు తన తప్పు అర్థమైంది. అప్పటి నుంచి వాడు లేనిపోని భేషజాలను పూర్తిగా విడిచిపెట్టి తన మిత్రుల కోసం కూడా జీవించడం నేర్చుకుని సంతోషంగా ఉన్నాడు. కథ సమాప్తం.